सकता ना। केशव गारु कहाँ जा रहे हो? उन्दे भैया, नहीं जा रहा। केशव गारु ने कॉल वाला। अपॉइंटमेंट उन्दा? नहीं नहीं निकल सु। आइन की चालू मंदे। आगो ने। केशव गारु। आगो। केशव गारु। निसम, निन्ने गुड़लो में मने चूसा का, मनानगारे के पट्टले नंत कोपो होचिंदी। आ कोपो वैन का दाग निन्ने जाऊं। माँ का फोटो एकड़ एंद कुंदे? మా కుటుంబానికి మీకు ఉన్న సంబంధం ఏంటి? రా చెప్తా. ప్లీజ్ సిట్. ప్రతి కథలోనూ ఒక మలుపు ఉన్నట్టే నా కథలోనూ ఒక మలుపు ఉంది. అది ఈరోజు నేనే చెప్పాల్సిన అవసరం వచ్చింది. మీరిద్దరూ తెలుసుకోవాలి, మీ అక్క అంటే నాకు ప్రాణం, నేను తను ప్రేమించుకున్నాను. నా మహి అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? మనం ఎప్పుడు ఇంత హ్యాపీగానే ఉంటాం కదా? ఎనీ డౌట్? 100%. అయితే మనం తొందరగా పెళ్లి చేసుకుందాం. తొందరగా ఏముందోయ్, ఇప్పుడే చేసేసుకుందాం. అమ్మో, ఇప్పుడా? నువ్వు వచ్చి నాన్నతో మాట్లాడాలి. మాట్లాడతా. ఇంట్లో వాళ్ళ అంగీకారం తీసుకోవాలి. తీసుకుంటా. మంచి ముహూర్తంలో పెళ్లి జరగాలి. ఇక్కడ. ఓకేనా? 100%. ఏమైంది కేశవ్? కూర్చో. గవర్నమెంట్ మా ఊరిని బాగు చేయడానికి 150 కోట్లు ఇచ్చిందంట. దీంట్లో రాసింది, ఊరి అభివృద్ధి సంగతి దేవుడెరుగు, కనీసం తాగటానికి మంచినీళ్ళకు కూడా నోచుకోలేదు మా ఊరు. అందుకే మా ఊరిని నేను దత్తత తీసుకొని కాపాడుతున్నాను. నా చిన్నప్పుడు మా ఊరి వాళ్ళు బ్రతుకు తెరువు కోసం తండోపతండాలుగా ఊరు వదిలి వలసలు వెళ్ళడం నా కళ్ళల్లో ఇంకా తిరుగుతూనే ఉంది. వదలను, ఎవరిని వదలను. ఈ స్కామ్ లో ఉన్న ప్రతి చిన్న నా కొడుకు దగ్గర నుంచి పెద్ద నా కొడుకు వరకు ఎవరిని వదలను. కేశవ్, ఈ మ్యాటర్ నాకు వదిలే. నేను చదివిన లా ఒక మంచి పనికి ఉపయోగపడుతున్నందుకు ఆనందంగా ఉంది. నేను వాడికి నోటీస్ పంపిస్తాను. థ్యాంక్ యూ మై. లైఫ్ పార్ట్నర్ అంటే జీవితాన్ని పంచుకోవటమే కాదు, నా ఆశయాలను కూడా పంచుకుంటున్నాం. నాన్నగారు. థ్యాంక్ యూ. ఎప్పటినుంచో నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు చెప్పాలనుకున్న విషయం ఏంటో నాకు అర్థమైంది. ఎవరతను? పేరు కేశవ్ నాథ్. ప్రేమించడానికి పేరు తెలిస్తే చాలు, కానీ విషయం పెద్దల ముందుకు వచ్చాక అతని గురించి పూర్తిగా తెలియాలి. అతను మీకు కూడా తెలుసు నాన్నగారు. కేశవ్ నాథ్ ఫిల్మ్ స్టార్. ప్రేమ అని చెప్పి నటించే రోజులమ్మాయి, కానీ నువ్వు ఏకంగా నటనతోనే జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నావు. కేశవ్ చాలా మంచివారు నాన్న. మీరు అనుకుంటున్నట్టు అతను అందరిలాంటి వాడు కాదు, చాలా మంచి వ్యక్తి. నన్ను చాలా బాగా చూసుకుంటాడని నమ్మకం నాకుంది. ఎక్కడి నుంచి వచ్చింది నీకు నమ్మకం? ఎవరిచారమ్మా నీకు ధైర్యం? మీ పెంపకం నాన్న. నీకు తొలడుగులు నేర్పింది నా గుండెలపైనమ్మా. ఎందుకో తెలుసా? ఒకవేళ నువ్వు అడుగులు తడబడి జారిపడినా నీ స్థానం నా గుండెలపైనే. అలాంటి నీ తండ్రి నీ మనసు అర్థం చేసుకున్నాడు చెప్పు. నా కూతురు ప్రేమించింది మామూలు వ్యక్తిని అయితే ఆ నిర్ణయాన్ని ఆనందంగా ఆహ్వానించేవాడిని, కానీ నువ్వు ప్రేమించింది పోటుకో వేషం కట్టే సినిమా వాడిని. వాళ్ళ జీవితం రంగులమయం. ఈరోజు నువ్వు, రేపు ఇంకొకళ్ళు. తెలిసి తెలిసి అలాంటి వాడి చేతిలో నేను పెట్టలేనమ్మా. అది కాదు నాన్న. ఇంట్లో ఒక పాత వస్తువు ఉంటే మూల పడేసి మార్కెట్కి వెళ్ళి ఇంకో కొత్త వస్తువు కొనుక్కోవచ్చు, కానీ ఇది జీవితం. ఆలోచన క్షణికమైతే ఫలితం జీవితాంతం అనుభవించిన తీరం దుఃఖాన్ని మిగులుస్తుంది. పిల్లల్ని ప్రాణంగా ప్రేమించే ఏ తండ్రి అయినా ఇలాంటి నిర్ణయానికి తొలగడం. నన్ను క్షమించు.
రింగ్ రోడ్ దగ్గర జాగారెడ్డి పెరిగినాయని చెప్పి జాగ కబ్జా చేస్తే నాతో సెటిల్మెంట్ చేసుకునేది పోయి నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నయాల నా కన్ను బట్ట ఏ భూమిని వదిలేదు, ఏ మనిషిని వదిలేదు. ఎరా ఏంటి సార్ ఆ పేపర్? మన సార్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి అదేదో అవార్డు, పద్మశ్రీ లేదా పక్క రాష్ట్రానికి గవర్నర్ చేసిందా ఏంటి సెంట్రల్? అరే మనం మంచి పనులు చేసేది, మనకు అవార్డులు వచ్చేది. మన నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం శాంక్షన్ చేసిన 150 కోట్ల నిధులు నామ మాత్రానికైనా, అంటే ఒక్క పైసా కూడా ప్రజలకు ఖర్చు చేయలేదని అంతా మీ భోషారంలో పడేసుకున్నారని ఎవరు మహేశ్వరి అంట లాయర్ మీకు లీగల్ నోటీస్ పంపించారు. లీగల్ నోటీస్ చాలా డబ్బులు ఖర్చు పెట్టాంగా. నువ్వు ఖర్చు పెట్టామని కోర్టుకు చెప్తే జమా లెక్కలు చూపించాలి. దానికి కోర్టు కమిటీ అని ఒక కమిషనర్ అని 4 ఆఫీసర్లని పంపిస్తారు. అప్పుడు వాళ్ళు మన బొక్కలను బయటికి లాగితే మనం బొక్కలకు పోవాల్సిందే. పేరేంటన్నావు? మహేశ్వరి. నిన్ను కోర్టుకి ఇచ్చింది, మనం మాట్లాడుకోవాల్సింది ఏమైనా ఉంటే అది కోర్టులోనే. చూడండి ఎమ్మెల్యే గారు, ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, ఇప్పుడు మీరు వచ్చేలా డిస్టర్బ్ చేయడం మంచిది కాదు, దయచేసి వెళ్ళండి. అమ్మ తోడ.